తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో భాగంగా హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ వంగల స్వాతి భగవాన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా 9 రోజులు బొడ్డెమ్మ 9 రోజుల బతుకమ్మ పండుగను మహిళలు ప్రశాంతంగా జరుపుకొనుటకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వాతి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ విశిష్టతను మెట్ర ఉదయంకు చాలా చక్కగా వివరించారు. అలాగే సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు కూడా గ్రామ పంచాయతీచే చురుకుగా ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. నమస్కారం, నా పేరు వంగల స్వాతి భగవాన్ రెడ్డి. నేను ఆత్మకూరు మండల గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్నాను. ముందుగా బతుకమ్మ పండుగ సందర్భంగా నా తోటి ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు పూర్వకాలం నుంచి కూడా బొడ్డెమ్మ తర్వాత బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 9 రోజుల పాటు అంటే ఈ సంవత్సరము 15వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు బొడ్డెమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. బొడ్డెమ్మను ఎలా తయారు చేస్తారు మరియు ఏ విధంగా పూజిస్తారంటే, ముందుగా మహిళలందరూ ఉదయాన్నే తలస్నానాలు చేసి ఇంట్లో పూజలు ముగించుకొని పుట్ట మన దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పుట్టకి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఆ పుట్టమ్మను తీసుకొచ్చి దానిని ఒక గంట 2 గంటల పాటు నానబెట్టి 3 స్టెప్ల వైజ్గా బొడ్డెమ్మను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రము ఏదైతే పుట్టమన్ను తీసుకొచ్చి ఒక పీట మీద 3 గద్దెల మిద్దెలలాగా వేస్తారో దానికి పసుపు కుంకుమలు మరియు పూలతో అలంకరించి మహిళలందరూ కూడా చుట్టూ చేరి బతుకమ్మ పాటలు మరియు బొడ్డెమ్మ పాటలు పాడుకుంటూ చాలా కోలాహలంగా సందడిగా బొడ్డెమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. 9 రోజుల పాటు బొడ్డెమ్మ ఆడి 9వ రోజు ఈ బొడ్డెమ్మను నిమజ్జనం చేయడం జరుగుతుంది. బొడ్డెమ్మ పండుగ ముగిసిన తర్వాత ఒక రోజు తర్వాత పిత్ర అమావాస్య అంటే పితృ అమావాస్య అంటారు. ముఖ్యంగా ఈరోజు మొదటి బతుకమ్మను జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మను పేర్చడంలో ముఖ్యంగా మనం ఉపయోగించవలసిన పూలు తంగేడు పూలు, సీతజడ పూలు, ఇంకా గునుగు పూలు, అల్లి పూలు, బంతి పూలు, గుమ్మడి పూలు. ముఖ్యంగా గుమ్మడి పూలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా గుమ్మడి పూలలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి దానిని గౌరమ్మగా పూజించి దానిని బతుకమ్మ మధ్యలో పెట్టడం జరుగుతుంది. బతుకమ్మ పండుగ అనే ఎట్లా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకోవాలి అనే దానికి ముఖ్యంగా పురాతన కాలం నుంచి మనకు 2 కథలు అందుబాటులో ఉన్నవి. సర్వదా వారి కనుసన్నలలో, వారి ఆచరణలో, వారి వెన్నంటి నడుస్తూ ప్రజలందరికీ న్యాయం చేకూరేలాగా కృషి చేస్తామని అనుకుంటున్నాను. ఆత్మకూరు గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మనం బతుకమ్మ ఏర్పాట్ల విషయానికి వస్తే, మన గ్రామ పంచాయతీ తరఫున 2 వైపులా అందుబాటులోకి ఈ యొక్క బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బతుకమ్మ ఏర్పాట్లను మన ప్రత్యేకంగా మన ప్రియతమ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి ఆదేశానుసారం మేము గ్రామ పంచాయతీ సిబ్బందితో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాం. లైటింగ్, డీజే సౌండ్స్, ఇంకా అలాగే టపాసులు అన్నీ కూడా అందుబాటులోకి దిగి, అంటే అలంకరణంగా కొంచెం బాగా ఏదైతే గతంలో కంటే ఇంకా భిన్నంగా యొక్క ఆడపడుచులకు ఆకర్షణీయ విధంగా వాళ్ళ యొక్క సౌకర్యాలకు మంచినీళ్ళే కానీ అంత వెహికల్స్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ మంచిగా ఆహ్లాదంగా ఆడుకొని ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళే విధంగా మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు మా పాలకవర్గం అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉంది. ఈ యొక్క ఇది బతుకమ్మ పండుగని అందరూ సుఖ సంతోషం అందరు జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు. నమస్కారం. స్టడీ తప్ప చదువు తప్ప వేరే ఆటలు ఏం తెలుస్తలేవు కాబట్టి బొడ్డమ్మ ఆటతోటి అసలు బొడ్డమ్మ అంటే ఏంటిది, దాని విశిష్టత ఏంటిది, బొడ్డమ్మ ఎలా ఆడుకోవాలి అనే దాని మీద ఈ పెద్దలు ముసలి వాళ్ళు అనేది ముసలితనం అనేది అంతా ఇప్పుడు అంతమైపోతున్నది మేడం. ఎందుకంటే చాలామంది 50-60 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు చేతగాకుండా అయిపోతున్నారు, బయట పనులు చేసి ఇవేమీ చేసుకోకుండా అవుతుంది. కాబట్టి అందరికీ తెలవడం కోసమే ఈ బొడ్డమ్మ పండుగను మేము సంతోషంగా సంబరంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.